ఈరోజు నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా ముఖ్యంగా మా పోస్టల్ సేవలను గుర్తించి మమ్మల్ని గౌరవించినటువంటి బ్రహ్మకుమారి వారి వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగనే మా పోస్టల్ ఉద్యోగులు కూడా సమాజంలో ఇదే విధంగా మంచిగా సేవలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొంది డిపార్ట్మెంట్కు అట్లాగే ఈ విధంగా సత్కరించినందుకు మీకు కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి మా పోస్టల్ ఉద్యోగులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మీ పక్క బ్రహ్మకుమారి వారు ఈరోజు పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా పోస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే అందరం అన్ని చోట్లకు వెళ్ళి అన్ని సేవలు చేయలేము కాబట్టి వారు అందించే సేవలు కూడా మాకు అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. టైంకి అందించగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క శ్రమను గుర్తించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కల్పతరు అనే ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో ఈరోజు మొక్కలు కూడా నాటించడం జరుగుతుంది. మీ అందరికి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు, మేము ఇంట్లో ఉన్నప్పటికి కూడా మాకు అందరికీ అందిస్తూ ఉన్నారు. మీ శ్రమను మేము ఎప్పుడూ మర్చిపోలేము. థ్యాంక్ యూ సార్. వికల్పతరు కార్యక్రమంలో ఒకే విశ్వం ఒక వ్యక్తి ఒక మొక్క అనే నినాదంతో మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆక్సిజన్ లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో కల్పతరువు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కల్పతరువులో మనకి యాప్ చేశాము. ఆ యాప్లో ఒక మొక్క నాటినట్లయితే మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాప్లో యాప్ను మీరు కల్పతరువు అనే రిజిస్ట్రేషన్ కల్పతరు అనే యాప్లో మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు మంచి మంచి కొటేషన్స్ వస్తాయి. మీరు నాటినటువంటి మొక్క కూడా ఎలా పాలన చేయాలి, ఎలా దాని ద్వారా మనం ఎలా సంతోషాన్ని పొందవచ్చు తెలుసుకుంటాం.